వ్యాకరణ అంశాల్లో భాగంగా చాలా ముఖ్యమైనటువంటి విభక్తుల కోసం మాట్లాడుకుంటాం. విభక్తులు మరి ఇక్కడ మనం చూస్తే విభక్తుల కోసం మనం చర్చించేటప్పుడు ఇది మనం సమాసాలు నేర్చుకునేటప్పుడు కూడా చాలా ఉపయోగపడుతుంది. విభక్తులు వస్తేనే సమాసాలు అనే టాపిక్ మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ టాపిక్ మాత్రం మీరు అవగాహన చేసుకోవాలి. మరి విభక్తుల కోసం మనం మాట్లాడినట్లయితే విభక్తులను తెలియజేయే వాటిని విభక్తి ప్రత్యయాలంట. ప్రత్యయాలు విభక్తులను తెలియజేసే వాటిని విభక్తి ప్రత్యయాలుగా మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంది. అయితే సార్ విభక్తి ప్రత్యయాలు ఎక్కడ ఉపయోగించబడతాయి, ఎక్కడ వాడతారని సరితే నామవాచకాలకి సర్వనామాలకి తర్వాత వాడే వాటిని సర్వనామాలు అంటే మనం చెప్పుకోవడం. ఈ నామవాచకాలు సర్వనామాలు తర్వాత వాడడం జరుగుతుంది విభక్తి ప్రత్యయాలు. అయితే అన్ని విభక్తులు కూడా నామవాచకాలు సర్వనామాలు తర్వాత ఉపయోగించబడితే ఈ సంబోధన ప్రకటనప్పుడు మనం వాటి కోసం చర్చిద్దాం. ఇక్కడ విభక్తులు ఒకసారి పట్టిక మనకు తెలుసు. అసలు విభక్తులు మనం చూసినట్లయితే ఈ విభక్తులుగా లేకపోతే పదాల యొక్క అర్థాలు మారిపోతూ ఉంటాయి. ఖచ్చితంగా విభక్తులు ఉండాలి. మరి ఇక్కడ మనం గమనిద్దాం విభక్తుల యొక్క పట్టిక ఒకసారి మనం చూద్దాం. మనకి ప్రథమ విభక్తి చూడండి, డూ విభక్తి. డూమవులు ప్రథమ విభక్తి, నిన్ నున్ లన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి, అలా కాకుండా తృతీయ విభక్తి. అలాగే మనం చూసినట్లయితే కొరకున్కాయ్ నామవాచకానికి సర్వనామానికి ముందు వస్తుంది. ఈ బిట్ కూడా అడిగే అవకాశం ఉంది. నామవాచకానికి సర్వనామానికి ముందు వచ్చే విభక్తి ఏది అని చదువుతాడు. ద్వితీయ విభక్త, తృతీయ విభక్తిగా మనం చెప్పాలి. మిగిలినవన్నీ కూడా నామవాచకానికి సర్వనామానికి తర్వాత వస్తున్నట్టుగా మనం గమనించవచ్చు. మరి డియర్ ఫ్రెండ్స్, అయితే ఈ విభక్తుల యొక్క వివరణ కూడా మనం చెప్పుకోవాలి. మరి ఈ విభక్తుల కోసం మనం మాట్లాడినట్లయితే ఇక్కడ గమనించండి, సంబోధన ప్రథమ విభక్తి ప్రత్యయాలు. సంబోధన ప్రథమ విభక్తి ప్రత్యయాలు ఏంటి? ఓరి, ఓయి, ఓసి ఉన్నాయి కదా. చూడండి, సంబోధన ప్రథమ, వెరీ నైస్ బిట్ ఇక్కడ ఫ్రేమ్ అవుతుంది. చూడండి ఇక్కడ సంబోధన ప్రథమ విభక్తి ప్రత్యయాలు, సంబోధన ప్రథమ ఓసి అని చెప్పాము. అవి వాటితో పాటుగా కయి, పట్టి, యొక్క అనే అంటే చివర అన్నమాట. అంటే ఈ చివర పదాల చివర నాకారం ఉంటుంది, దాన్నే ధృతాంతము అని. ప్రథమ విభక్తి అంటే ఏంటి? డు, ము, ఉ, లు ప్రథమ విభక్తి ప్రత్యయాలు, మరియు కయి, పట్టి, యొక్క అనే ప్రత్యయాలు. అలకరిణ్యం ఉన్నాయి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా ధృతాంతాలు, ధృతంతో అంతమయ్యే పదాలుగా మనం చెప్పుకోవచ్చు. తోన్ అనేటప్పుడు చూడండి ప్రతి పదం చివర నకారం కూడా ఉంది కదా. కాబట్టి ఇక్కడ మనం ఏమనాలంటే ఏంటి సార్ అంటే సంబోధన ప్రథమ విభక్తి ప్రత్యయాలు, ప్రథమ విభక్తి ప్రత్యయాలు, కయి, పట్టి, యొక్క ప్రత్యయాలు తప్ప మిగిలినవన్నీ కూడా ధృతాంతాలే అని మాత్రం మనం గమనించాలి. ఇంతవరకు విభక్తులు అయిపోలే. అయితే ఏ విభక్తిని ఎక్కడ ఉపయోగించాలి అనేది ఆరగించుటని అనాలి. చదువులు యొక్క ఆరగించుట అవ్వదు, దానికి సెట్ అవ్వదు, గమనించండి. అందుకనే ఇక్కడ విభక్తుల్ని ఎక్కడ ఉపయోగించాలి, ఏ పదాల మీద మధ్య ఈ విభక్తులు వస్తాయి అనేది వివరణ. మరి ప్రథమ విభక్తి అట పులింగాలైన మహద్వాచకాలైన శబ్దాలకు డూ అనేటటువంటి ఈ యొక్క విభక్తి వస్తుంది, ఉదనేటటువంటి విభక్తి వస్తుంది, అది ఆన్సర్ చేయాలి. అలాగే మనం చూసినట్లయితే అమహద్వాచకములకు అదంత శబ్దములకు ము వచ్చింది. అమహద్వాచకములకు అదంత శబ్దములకు ప్రథమ విభక్తిలో ఏ వర్ణం వచ్చి చేరుతుందంటే ము అనే వర్ణం వచ్చి చేరుతుంది, గుర్తుంచుకోండి, చేరుతుందట. బహువచనములో అన్ని శబ్దాలకు ప్రథమ విభక్తిలో లు వచ్చి చేరుతుంది. ఆవులు, పుస్తకము ఉన్నదనుకోండి, పుస్తకములు, ఇలా మనం చెప్పుకోవచ్చు. డూ ఎక్కడ చేరుతుంది, మూ ఎక్కడ చేరుతుంది, ఊ ఎక్కడ చేరుతుంది, లూ ఎక్కడ చేరుతుందో కూడా మనం వివరించుకున్నాం. ఇంత వివరణ ఉంది, ఒక డెప్త్గా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క వ్యాకరణాన్ని కూడా మనం లోతుగా విశ్లేషిస్తున్నాం. తెలుగు పండితులకైతే 100% ఇది ఉపయోగకరమైన క్లాస్గా మీరు భావించాలి. వీటి మీద మనకి డైలీ ఎగ్జామ్స్ అవుతున్నాయి, వాటిని మాత్రం దయచేసి మీరు మిస్ అవ్వద్దు. అలాగే ఇది ప్రథమ విభక్తి. ప్రథమ విభక్తి తర్వాత ద్వితీయ విభక్తి కోసం ఒకసారి మనం చూద్దాం. ద్వితీయ విభక్తి యొక్క ప్రత్యయాలు ఏంటి? ద్వితీయ విభక్తి
చూడండి ఇక్కడ భూమములు ప్రధాన భక్తి అయితే నిన్నులను కూర్చి గురించి ద్వితీయ భక్తి ద్వితీయ విభక్తిగా మనం చెప్పుకుంటున్నాం మరి ద్వితీయ విభక్తి ఎక్కడ వస్తుంది అంటే కర్మంబున ద్వితీయ యగు కర్మంబున ద్వితీయ యగు అనేది సూత్రం ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అంటే కర్మ కర్మ అర్థంలో అంటే అమ్మా మనకు తెలుసు తెలియాలి ఇప్పుడు కర్త తోచి చేరింది అందుకే కర్మంబున ద్వితీయ యగు అంటే కర్మార్థంలో ద్వితీయ విభక్తి వస్తుంది నీ వచ్చిందా లేదా కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గా మనం చెప్పుకోవచ్చు కర్మార్థంలో ద్వితీయ విభక్తి వస్తుంది లేదా మరొక అనేటప్పుడు నిన్ను వచ్చిందా లేదా ద్వితీయ విభక్తి అలాగే మనం గమనించినట్లయితే ద్వితీయ విభక్తి కర్త కర్మ క్రియలలో దేనికి చేరుతుందని మిమ్మల్ని ప్రశ్న అడిగితే మీ సమాధానం ఏం చెప్పాలి కర్మకు చేరుతుంది కాబట్టి కర్మార్థములో ద్వితీయ విభక్తి వస్తుంది నిన్నున్ అవన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు కర్మార్థములో వస్తుందని మనం చెప్పొచ్చు ఇది ద్వితీయ విభక్తి కదా తర్వాత మనం తృతీయ విభక్తి కోసం చెప్దాం కంబు డాస్ అంటారు కర్త కర్మ క్రియ అని అడిగితే మన ఆన్సరు చేతవర్ణ కంబు కర్తక కగు మన ఆన్సర్ చేయాలి చేత చేతను చేయని తోడంతో కదా ఉదాహరణకి ఇందాక మనం చెప్పాము అనుకున్నాం కదా ద్వితీయ విభక్తిలో ఇక్కడ ద్వితీయ విభక్తి కర్మకు వచ్చింది ఇక్కడ తృతీయ విభక్తి కర్తకు వస్తుంది అని అంటున్నాడు ఇక్కడ చేతవర్ణ కంబు కర్తక కగు అని అంటున్నాడు రావణుడు రాముని చేవడించబడ్డాడు ఇక్కడ గమనించినట్లయితే రాముని చే వధించబడ్డాడు ఒకసారి గమనించే రావణుడు రాముని చే వధించబడ్డాడన్న రాముని చే రావణుడు వధించబడ్డాడన్న రావణుడు రాముని చే వధించబడ్డాడన్న ఒకటే కదా అందులో తప్పేం కాదు అంటే ఇక్కడ కర్తకి చే అనేటటువంటి వర్ణం వచ్చి చేరింది అంటే ఇక్కడ కర్తకు వస్తుంది తృతీయ విభక్తి ఎక్కడ వస్తుంది కర్తకు వస్తుంది అలాగే అదొకటి ఆ తర్వాత తోడ అనేది ఒకటి ఉంది చేతం చే తోడంతో కదా ఇక్కడ మనం చూసినట్లయితే అమ్మా కరణ సహార్థ తుల్యార్థాలందు తోడ అనే ప్రత్యయం వచ్చి చేరుతుంది తోడ కరణ సహార్థ తుల్యార్థాలని తోడంతో అని అన్నాం కదా తోడ వచ్చి చేరుతుంది అని అన్నాడు ఇది గుర్తుంచుకోండి ఆ తర్వాత చతుర్థి విభక్తి కొరకునుకాయ చతుర్థి విభక్తి ఏంటి సార్ కొరకునుకాయ అంట ఒకసారి చూద్దాం చతుర్థి విభక్తి చూడండి త్యాగ ఉద్దేశం త్యాగం చేశారు కన్యాదానం కన్యాదానం అనేది త్యాగమే కదా కాబట్టి ఇక్కడ జనకుడు రాముని కొరకు కన్యనిచ్చాను రాముని కొరకు కన్యనిచ్చినది త్యాగ ఉద్దేశం కాబట్టి కొరకునుకాయ అనేది త్యాగ ఉద్దేశంలో కొరకు వస్తుంది త్యాగ ఉద్దేశంలో వచ్చేది ఏంటి అమ్మా అని చదువుతాడు కొరకు అనేసి మనం చెప్పుకోవచ్చు అలాగే మనం చూసినట్లయితే పంచమి విభక్తి పంచమి విభక్తి అంటే ఏంటి సార్ అంటే ఇక్కడ పంచమి విభక్తి యొక్క ప్రత్వరణం కంటే బట్టి పంచమి విభక్తి అనేసి మనం చెప్పాం కదా మరి ఇక్కడ ఈ పంచమి విభక్తి వలన అనేటటువంటి యొక్క ప్రత్యయం వచ్చి చేరుతుంది అంతే కదా చూడండి వలన భయం కాబట్టి అపాయము భయము జుగుప్స పరాజయం ఇవన్నీ కూడా వచ్చినప్పుడు ఏమొస్తుంది సార్ అంటే వలన వస్తుంది అనేసి మనం చెప్పుకోవచ్చు దొంగ వలన భయము అగ్ని వలన భయం ఇవన్నీ కూడా ఉత్తరం ఉంది ఏంటి సార్ షష్ఠి విభక్తి శేష షష్ఠికి యొక్క యగు సంబంధం కోసం తెలియజేసేదాన్ని శేష అంటారు శేషము అంటే సంబంధం అనేసి చెప్పడం జరుగుతుంది అయితే శేష షష్ఠికి యొక్క యగు అని అన్నాడు ఇక్కడ మనం గమనించినట్లయితే శేష షష్ఠికి యొక్క యగు అని అన్నాడు ఉదాహరణకి రాముని యొక్క బాణము నాకు తమ్ముడు ఇవన్నీ కూడా రాముని యొక్క గుణములు ఇవన్నీ కూడా వస్తాయి ఇక్కడ అధికరణం మూడు రకాలు ఇది ఇంపార్టెంట్ అధికరణంలో సప్తమి వస్తుంది అధికరణంలో మనం చూసినట్లయితే ఇక్కడ మనం చూడాలి అధికరణం అంటే ఏంటి సార్ ఆధారం అనేసి మనం చెప్పాం అంటారు ఔపశ్లేషకం అంటే సమీపం నుండిది ఇక్కడ సప్తమి విభక్తి అందును కదా అందు
గతమందని ఇక్కడ అందు వచ్చి చూడండి సమీప సంబంధం గతం అంటే ఏంటి కొండ కొండలో నీరు ఉందంటే సమీప సంబంధం దగ్గర సంబంధం ఉందా లేదా కాబట్టి ఔపశ్లేషకం అంటారు బిట్టర్ విధానం ఏంటంటే గతమందలు అంటే విడదీరాని బంధం అన్నమాట అది కాబట్టి అది ఔపశ్లేషకం అభివ్యాపకం అంటే అంతటా వ్యాపించేది ఇక్కడ వ్యాపించున్నారు కదా అది అలాగే వైహికం అంటే విషయ ప్రధానమైనది వ్యాపించున్నారు కాబట్టి లోకం ఎందలి శివుడు కలడు అని మనం చెప్పుకోవచ్చు ఇది విభక్తుల యొక్క వివరణ అలాగే వీటితో పాటుగా ఉప విభక్తులు ఉన్నాయి ఉప విభక్తులు ఇలా ఈ యొక్క ఔప విభక్తికాలు మరలా మరొక టాపిక్ లో ఎక్కడో ఒకదా తెచ్చవుతే అక్కడ ఔప విభక్తికాలు కూడా మనం చర్చించుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్